నమస్కారం. అర్కా సమాచారం యొక్క మొదటి సంచికకు స్వాగతం. ఉద్యాన పంటలకు సంబంధించిన రైతులు, విద్యార్థులు, పరిశోధకులు మరియు ఉద్యాన పంటల ఉత్పత్తుల వ్యాపారులకు ఉపయోగపడేలా ఈ అర్కా సమాచారం రూపొందించబడింది. ఈ అర్కా సమాచారంను మీకు అందించేవారు ఐసీఆర్కు చెందిన భారతీయ ఉద్యానవనాల పరిశోధన సంస్థ బెంగళూరు, అంటే క్లుప్తంగా ఐహెచ్ఆర్ అని పిలువబడే సంస్థ. ఈ సంచికలో ఆత్మనిర్భర కృషికి ఊతం ఇచ్చే ఐహెచ్ఆర్ ద్వారా విడుదలైనటువంటి సాంకేతికల సమాచారం మీకోసం. ముందుగా తక్కువ ఖర్చుతో కాయలు మగ్గపెట్టే సాంకేతికత గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతి ద్వారా మామిడి, అరటి, బొప్పాయి మరియు సపోటా కాయలను మగ్గపెట్టవచ్చును. ఈ పద్ధతి సరళమైనది, సురక్షితమైనది, సులభమైనది మరియు తక్కువ ఖర్చుతో కూడినది. నిషేధిత కాల్షియం కార్బైడ్ పద్ధతికి ఇది ప్రత్యామ్నాయం. ఈ పద్ధతి ద్వారా కృత్రిమంగా విడుదల చేసిన ఇథిలీన్ గాలిని ఉపయోగించి కాయలను 4 రోజుల్లో మాగేటట్లు చేయవచ్చును. ఈ సాంకేతిక పద్ధతిలో 1 టన్ను కాయలు మగ్గపెట్టడానికి 20 నుంచి 25 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మామిడి పూత మరియు పిందె దశలో ఉంది. ఈ దశలో మామిడిపై ఆశించే చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం తేనెమంచు మరియు గొంగళి పురుగులు ఎక్కువగా దాడి చేస్తాయి. వీటి నివారణకు లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను. వీటి ఉధృతి 15 రోజుల తర్వాత కూడా గమనించినట్లయితే ఇమిడాక్రోపిడ్ అనే మందును 0.3 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. మామిడిపై వచ్చే తెగుళ్ళ గురించి చూసినట్లయితే బూడిద తెగులు మరియు పూతమాడు తెగులు పూత దశలో ఆశించే ప్రధానమైన తెగుళ్ళు. బూజు తెగులను నివారించడానికి హెక్సాకొనజాల్ 1 మిల్లీలీటరు నీటికి లేదా నీటిలో కరిగించే గంధకం 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. పూతమాడు మరియు ఇతర శిలీంద్ర వ్యాధుల నివారణ కోసం క్లోరోథలనిల్ 2 గ్రాములు 1 లీటరుకు లేదా మిశ్రమ శిలీంద్ర నాశకాలైనటువంటి టెబుకోనోజాల్ ప్లస్ ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ 1 గ్రాము లీటరు నీటికి లేదా కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజబ్ 1.5 గ్రాము లీటర్ నీటి పైన చెప్పినటువంటి మందులలో ఏదో ఒక శిలీంద్ర నాశక మందును 15 రోజుల విరామంలో మార్చి పిచికారీ చేయవలెను. మామిడికాయ గోలి లేదా నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు టెంక పురుగు గురులు పెడుతుంది. దీని నివారణకు 15 రోజుల విలామంలో డెల్టామెథ్రిన్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేయవలెను. అర్కా సమాచారం ద్వారా క్లుప్తంగా ఇచ్చిన వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. అర్కా సమాచారంలో మరింత మెరుగైన వివరాల కోసం మీ సలహాలు, సూచనలు మాకు పంపండి. ఈ సంచికలో మీకు తెలియజేసిన సాంకేతిక గురించి మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వారు సంచాలకులు ఐఐహెచ్ఆర్ బెంగళూరు. ఈమెయిల్ director.iihr@icar.gov.in. దూరవాణి సంఖ్య 0802308600 లేదా విభాగాధిపతి సామాజిక శాస్త్ర విభాగం ఐహెచ్ఆర్ బెంగళూరు వారిని కూడా సంప్రదించవచ్చును. మనం మరుసటి సంచికలో మరిన్ని ఉద్యాన పంటల వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.